అందరికీ నమస్కారం నా పేరు సోమశేఖర్ శర్మ మనం ముందర ఎపిసోడ్లో చక్కగా స్వర్ అచ్చులు వ్యంజన్ హల్లులు ఉభయాశర్ ఉభయాశ్రములు మనం చక్కగా చెప్పుకున్నాం అవే కాకుండా వాటి గురించి ఏర్పడే శబ్దాలు కూడా నేర్చుకున్నాం ఈరోజు మనం బారహకడి అంటే గుణింతములు నేర్చుకుందాం చక్కగా గుణింతములు ఎలా ఏర్పడతాయి ఆ గుణింతాల్లో వచ్చే శబ్దాలేంటి అన్నీ కూడా ఈరోజు విపులీకరంగా నేర్చుకుందాం ఓకేనా భారకడి బారకడి అంటే గుణింతం హిందీలో గుణింతంను బారకడి అంటారు బారకడి ఎలా ఏర్పడుతుందో మీకు చెప్తున్నాను అచ్చులు అచ్చులు అల్లుడు యొక్క రూపాంతరంతో కలిసినప్పుడు వాటి రూపంలో మార్పు వస్తుంది అంటే ఉదాహరణకి ఆ తీసుకుందాం ఆలో ఆ కారంలోకి రండి ఆ అంటే ఇక్ ప్లస్ ఆ ఇక్ ప్లస్ ఆ క ఈ విధంగా రూపాంతరం చెందుతుంది ఈ రూపాంతరాన్నే మనం గుణింతం అంటాం ఈ రూపాంతరాన్నే మనం గుణింతం అంటాం అచ్చులు అల్లుల మూల రూపంతో చేరినప్పుడు వాటి రూపంలో మార్పు వస్తుంది ఉదాహరణకి అనే అచ్చు పళ్ళులతో కలిసినప్పుడు ఆ దీర్ఘంగా మారుతుంది అంటే క్ ప్లస్ ఆ కా ఇక్ ప్లస్ ఈ ఇక్ ప్లస్ ఈ కీ ఇక్ ప్లస్ ఉ కు ఇక్ ప్లస్ కు ఇక్ ప్లస్ అరు క్రూ దీన్నే హిందీలో క్రూని క్రి కింద కూడా చదువుతాం కృష్ణయ్య అంటాను చూసారా అప్పుడు ఈ క్రూ రాయాలి చదివేటప్పుడు మాత్రం ఉచ్చారణలో క్రి అంటాం కృష్ణయ్య అంటాం క్రూవ్ కే ప్లస్ ఏ ప్లస్ ఐ కై ఇక్ ప్లస్ ఓ కో ఇక్ ప్లస్ ఔ కమ్ ఇ ప్లస్ పూర్ణాస్వారం కమ్ ఇక్ ప్లస్ విసర్గలు కహా ఈ విధంగా మనకి గుణింతంలో పదమూడు అచ్చుల యొక్క కలయికతోటి తోటి పదమూడు అక్షరాలు కూడా ఏర్పడతాయి వాటినే గుణింతము అంటాం దాన్నే హిందీలో బారాకడి అంటాం ఇది ఏ విధంగా మారుతుందో నేను ఒక్కసారి మీకు చెప్తాను చూడండి హచ్చు తీసుకుందాం అచ్చు అలాగే పొళ్ళుతో కలిసి వచ్చి మార్పు తీసుకుందాం పొళ్ళతో కలిస్తే మార్పు అలాగే మనం ఏర్పడు రూపాన్ని కూడా చెప్పుకుందాం ఏర్పడు రూపం చక్కగా ఈ విధంగా మీరు రాసుకుని మొట్టమొదట అచ్చు మొట్టమొదటిలో అచ్చేంటి ఆ పళ్ళులతో కలిస్తే వచ్చే మార్పు ఇంకా ఆకి ఏ విధమైంది లేదు అని మార్పే ఉండదు ఈ విధంగా అల్లుతో కలిసినప్పుడు ఇక్ ప్లస్ ఆ తెలుగులోకి వచ్చేసరికి ఈ విధంగా రాస్తాం రెండు ఆ పళ్ళుతో కలిస్తే వచ్చే రూపాంతరం ఆకారం ఈ విధంగా రాస్తాం ప్లస్ ఆ ఈ ఆనే మనం ఏ విధంగా తీసుకున్నామంటే ఈ విధంగా తీసుకున్నాం ఈ ప్లస్ ఆ తర్వాత ఈ ఇకారం అంటే మనం ఈ విధంగా తీసుకోవాలి ఇది ఏ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వైపుకి ఇకారం తీసుకుంటాం తీసుకున్నప్పుడు ఇది ఈ ప్లస్ ఇంకా మీకు నేను పళ్ళుతో కలిస్తే వచ్చే మార్పునే రాస్తున్నాను ఇంకా ఈ విధంగా చూసుకోండి ఈ ప్లస్ ఈ కారం కీ అవుతుంది తప్పిందండి కీ తర్వాత ఈ కారం ఈ కారం వచ్చేసరికి ఇది రైట్ హ్యాండ్ దగ్గరికి వెళ్తుంది ఇక మీకు ఇంకా పళ్ళుతో కలిసే మార్పును ఒక్కడే రాస్తాను ప్లస్ ఈ కారం కీ తెలుగులో కీ తర్వాత ఊలో వచ్చేది పళ్ళుతో కలిస్తే మార్పు ఉకారం ఇది మన వైపు తిప్పుకోవాలి ప్లస్ ఉకారం కు అలాగే ఊ రండి ఊ అంటే కిందకి దించాలిలాగా ఊకారం ఊకారం అంటే కింద దించాలి ఇక్ ప్లస్ ఊ అలాగే అరు ఆరు అరు కారం అంటే ఇది ఈవేపు తిప్పాలి ఈ ప్లస్ అరువు కురు దీనికి మీరు చెప్పాను కదా కురు దీన్ని క్రి అని కూడా మనం ఉచ్చారణలో చదువుతాం అరు ఏ ఏ కారం ఈ ప్లస్ ये के अलागे आई आई कारम आई कारण की रुंडुंडा है एक प्लस आई ై తర్వాత ఒకకారం ఒకరానికి మనకి స్ట్రైట్ గీత గీసి పైన ఒక ఇవ్వాలి దీనికి కూడా ఇక్ ప్లస్ ఒకారం కో అలాగే ఔకారం అన్నప్పుడు స్ట్రైట్ గీత దీనికి రెండు గీతలు ప్లస్ అవకారం కౌ ఇప్పుడు బారగడి గుణింతం మనం రాస్తోనే చెప్పుకున్నాం మళ్ళీ మీకు విప్లవికరంగా చెప్పడానికని మళ్ళీ మీకు చెప్తున్నాను అచ్చు పళ్ళుతో కలిస్తే వచ్చే మార్పు ఏర్పడ రూపం ఇక్కడ అచ్చులన్నీ తీసుకుందాం ఆ మొట్టమొట ఈ ఆలో పొళ్ళుతో కలిస్తే మార్పు ఏముండదు అని చెప్పి ప్లస్ ఆ క క తెలుగులో కూడా రాశా తర్వాత ఆ ఆకారం ఇక్ ప్లస్ ఆ ఇక్ ప్లస్ ఆ ఇక్కడ ఆకారం రాశాను కా అలాగే ఈ ఈ ఇక్ ప్లస్ ఈ ఇక్ ప్లస్ ఇకారం కీ తెలుగులో కూడా కి అలాగే ఈ ఈకారం ఇకారం మనకి లెఫ్ట్ హ్యాండ్స్ వైపు ఉంటుంది ఈ ఈకారం రైట్ హ్యాండ్కి మనం పెట్టుకోవాలి ఇక్ ప్లస్ ఈకారం కీ అలాగే ఉ ఉకారం ఇక్ ప్లస్ ఉకారం కు అలాగే ఊ తీసుకోండి ఊకారం ఇక్ ప్లస్ ఊకారం కూ అలాగే అరు అరుకారం ఇక్ ప్లస్ అరుకారం క్రూ దీన్ని క్రి అంటారని కూడా మనం చెప్పుకున్నాం ఉచ్చారణలోనే రాయడంలోనే క్రూవ్ వస్తుంది ఉచ్చారణ మాత్రం కృష్ణ అని చెప్పుకుంది కానీ ఈ క్రి కూడా వాడతామని చెప్పుకున్నాం అలాగే ఎకారం ఎకారం ఎక్ ప్లస్ ఏకారం కే కే అయింది ఇక్కడ అలాగే ఐకారం ఐకారంలో వచ్చేసరికి పైన గీత పైన రెండు కొమ్ములు ఇస్తాం ఇక్ ప్లస్ ఐకారం కై కై ఓకారం గీత స్ట్రైట్ గీత ఇచ్చి పైన ఎకారం ఇస్తాం ఇక్ ప్లస్ ఏకారం కో అలాగే ఔ ఔకారం గీత ఇచ్చి పైన రెండు గీతలు ఇక్ ప్లస్ అవుకారం కౌ అంటే చక్కగా మనం వచ్చినవన్నీ ఆ ఈ ఊ అరు ఏ ఓ పళ్ళుతో కలిస్తే వచ్చే మార్పులు ఏర్పడి రూపాన్ని మన కౌ వరకు చెప్పుకున్నాం అమ్ అంతగా వచ్చాం కదా ఇది అమ్ ఇప్పుడు అంతా ఏర్పడేది పైదే తీసుకోండి పొళ్ళుతో కలిస్తే మార్పుని అని తీసుకోండి కా ప్లస్ అమ్ కమ్ తెలుగులో కూడా కమ్ రాశారు తర్వాత అహా చాలామంది ఆహా అనుకుంటారు ఆహా కాదు అహ అమ్ అహ అంచేత ఆయ రాసి రెండు విసర్గలు పెట్టాలి అహ విసర్గలు ఇట్ ప్లస్ అహ ఈజ్ ఈక్వల్ టు కహ ఈ విధంగా మనం బారాకడిలో ఆ దగ్గర నుంచి దాకా వచ్చే ఏ మార్పులు వచ్చే రూపాన్ని చక్కగా మనం విపులీకరించుకున్నాం ఇప్పటివరకు మనం పొల్లులు అంటే అచ్చులు ఆ దగ్గర నుంచి ఆ వరకు ఆ పొల్లులతో ఏర్పడే రూపాన్ని మనం ఆ దగ్గర నుంచి ఆహాదాకా చక్కగా విపులీకరించుకున్నాం